नमस्ते अंडी, वेलकम बैक टू अवर चैनल जर्नी विद साई आल टिप्स। रोजू मन चैनल मन वराहम्मवारी गुरिंचे तेलुसुकुंटू उन्नामु, एन्नो परिहारालु पूजलु कूडा चेस्तू उन्नामंडी। इंका ई रोजु चूडबोये वीडियो एंटी अनंटे अंडी, रोजू कूडा मन कष्टालनी अम्मवारी दग्गर चेप्पुकुंटू उन्नामु, एन्नो परिहारालु चेसिना कूडा अक्क माकु फलिंचटं लेदु अनी बाधपड़ुतुन्न वाळ्ळंदरिकी कूडा अम्मवारु ई रोजु मनकिच्चे ओक मंचि सलहा अंडी। ఎందువల్లంటే అండి, కల్లుపుతో చేసే పరిహారం అనేది మనకి ఎంతో బాగా ఉపయోగపడుతూ ఉంది। ఎప్పటికప్పుడు మనకి ఏదైనా సరే ఒక నెగటివ్ వైబ్రేషన్ కానివ్వండి, లేదంటే కనుక ఏదైనా సరే ఒక కష్టాన్ని మన మనసులో అనుకొని, ఇప్పుడు అమ్మవారు నిజంగా అండి ఒకళ్ళకి ఒక భక్తురాలికి కలలో కనిపించి నిజంగా ఇచ్చిన ఒక సలహా అనే చెప్పవచ్చు। ఎందువల్లంటే అండి, మనకి గుడికి వెళ్ళినప్పుడు ఒక పూజారి మూలంగా కానో లేదంటే తెలిసిన వాళ్ళ మూలంగా కానో మనకి కొన్ని కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి। అలాగా ఈ అమ్మాయికి ఒకళ్ళ ద్వారా తనకి కలలో కనిపించే విషయాన్ని తను చేసి చూసి నిజంగా అక్క నాకు నా కోరిక తీరింది అని చెప్పి ఆమడే ఈ రోజు చెప్తున్నారండి। ఇంకా అండి, చాలా మంది మన వీడియోస్ చూసి అక్క నాకు ఇంకా కూడా జరగలేదు అక్క కోరిక అని చెప్పి బాధపడే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి సలహాగా మనం భావించవచ్చండి। ఎప్పుడూ కూడా అమ్మవారు మన కళ్ళలో కనిపిస్తూ ఒక్కొక్క విషయానికి కొంచెం లేట్ అయినా కూడా అమ్మవారు కళ్ళలో కనిపిస్తున్నారు అని అంటే అక్క కళ్ళలో మట్టుకు అమ్మవారు కనిపించారక్క నాకు ఇంకా కోరిక తీరలేదు అని అంటే సమయం కూడా రావాలండి, అమ్మవారు తోడున్నారు అనే ఒక భరోసాని అమ్మవారు మనకిస్తూ ఉన్నారనమాట। కళ్ళలో కనిపించడం అంటే ఏంటండి, అందరికీ కనిపించరు, ఆ అదృష్టం అనేది అమ్మ ఆశీస్సులు ఉన్న వాళ్ళందరికీ కూడా జరుగుతుందండి। అందువల్ల ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు। ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారాన్ని కనుక మీరు ఎటువంటి సమయంలో అయినా సరే ఈ రోజే చూస్తున్నారనుకోండి, ఈ రోజే రాత్రిలోపు చేసుకోండి, లేదంటే గనక మంగళవారమైనా సరే శుక్రవారమైనా సరే, లేదక్క నాకు ఇప్పుడు కొంచెం చాలా అర్జెంట్, నాకు ఇప్పుడున్న పరిస్థితికి నేను వెంటనే చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు నిజంగా చేసుకోవచ్చండి। ఆ పరిహారాన్ని ఎలా చేసుకోవాలని చూడడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి। ఇంకా అండి, మన ఛానల్లో మన పరిహారాలు చెప్పే పరిహారాలన్నీ కూడా చేసి అండి, ఎన్నో వందల మెసేజెస్ అండి, మంచి జరిగింది అక్క అని చెప్పి పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు, జరగలేదు అని చెప్పి అనుకుని బాధపడేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి। అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఇప్పుడు నేను చూపించబోయే ఈ కమెంట్స్ అనేవి చాలా బాగా మంచి ధైర్యాన్ని ఇస్తాయండి। అటువంటి కమెంట్స్లో మీకు ఒక రెండు కమెంట్స్ మటుకు ఈరోజు చదివి వినిపిస్తాను, అవి ఏంటి అనంటే, అక్క మీరు ఒక వీడియోలో సౌజన్యం అని పడుకునే ముందు మీరు అనుకోమన్నారు కదక్క, నేను అలా అనుకున్నాను, రోజు కూడా అనుకుంటూనే ఉన్నాను, నాకు కళలో అమ్మవారు కనిపించారక్క, నాకు చాలా సంతోషంగా అనిపించింది, అమ్మ ఉన్నారక్క అని చెప్పి ఒక ఆవిడ పంపించారండి। నిజంగా అమ్మవారు కళలో కనిపించడం అనేది చాలా అద్భుతం అండి, మనం అనుకున్న కష్టం నుంచి బయటపడడం పక్కన పెడితే అమ్మవారు ఇలా కళలో కనిపిస్తున్నారు అని అంటే మనకి ఏంటండి ఒక మంచి జరగబోతుందని అర్థం అన్నమాట। అందువల్ల కోరిక తీరడానికి తీరకపోవడానికి లేట్ అవుతుంది అని అంటే అమ్మవారు ఏదో ఒక ఆలోచనలో ఉన్నారు, సమయాన్ని బట్టి ఆ కోరికను తీరుస్తారు అని చెప్పి చెప్పడానికి మనకి అమ్మవారి కళలో కనిపిస్తున్నారని అర్థమండి। ఇంకా అలాగే ఇంకో కామెంట్ పెట్టిన కమెంట్ ఏంటో చూద్దాం చూడండి ఫ్రెండ్స్, ఆమెడు ఏమంటున్నారంటే, ఆమెడే ఒక జాబ్ కోసం తను చేసినట్టున్నారండి, అమ్మ నాకు జాబ్ ఇప్పించినందుకు శతకోటి వందనముల తల్లి అని చెప్పి ఆమెడే ఒక మెసేజ్ పెట్టారండి। నిజంగా మనం చేసే పరిహారాల వల్ల వాళ్ళకి జాబ్ గురించి కానివ్వండి, మ్యారేజ్ గురించి కానీ, సంతానం గురించి కానీ ఎంతోమందికి మంచి జరుగుతూ ఉందండి। అందువల్ల నమ్మకంతో చేస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఎప్పుడూ కూడా అమ్మవారు మీరు చేసిన పూజలు మర్చిపోనే మర్చిపోరండి, అవి ఊరికే పోనే పోవన్నమాట। ఇంకా ఈరోజు మనం చేయబోయే పరిహారం ఏంటో చూద్దాం, ఈరోజైనా చేయొచ్చు, మీరు రేపు మంగళవారం రేపైనా చేయొచ్చు, మీరు ఎప్పుడు చేయాలని అనుకుంటే అప్పుడు చేయండి ఫ్రెండ్స్. ఈ కల్లుపుతో పరిహారం అనేది నిజంగా మనకి మంగళవారం శుక్రవారాలు ఆదివారాలు అలా చేసుకుంటే మంచిది, పంచమి తిథుల్లో చేసుకుంటే మంచిది, లేదక మనకి ఒక అర్జెంటు కోసం నాకు ఈ సమస్య నుంచి బయటపడాలి అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ ఎప్పుడు కూడా అండి రాత్రిపూట చేసుకోండి ఫ్రెండ్స్. ఈ కల్లుపుతో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారాన్ని రాత్రిపూట మీరు ఎంత లేటుగా చేసుకుంటే అంత మంచిదండి. హోరా సమయం అనేది మనం ఎప్పుడు కూడా చెబుతూనే ఉన్నాం, సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల వరకు హోరా సమయం ఉంటుందండి, ఆ సమయంలో చేసుకోండి ఫ్రెండ్స్. ఎంతో బాగా మీకు మిగతా సమయాల్లో చేస్తే కొంచెం టైం పడుతుందేమో కానీ ఈ హోరా సమయాల్లో చేస్తే కనుక ఆ గంటలోనే మీకు ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. అటువంటి హోరా సమయాన్ని ఎవరూ మిస్ చేసుకోకండి. ఇంకా ఏం చేస్తారనంటే మీరు కల్లుపును మటుకే వాడాలండి, ఈ పరిహారానికి కల్లుపు మటుకే వాడాలి. అక్క ఇంతకుముందు కూడా అక్క మీరు సాల్ట్ మా ఇంట్లో ఉందక్క మేము వాడుకోవచ్చా అని అడుగుతున్నారండి, లేదండి సాల్ట్ కంటే కల్లుపులోనే మనకి ఎక్కువ ప్రయోజనం అనేది ఉంది కాబట్టి మనం ఎక్కువగా కల్లుపునే వాడమంటున్నాం. ఆ కల్లుపుని ఒక 3 స్పూన్లు తీసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్న కల్లుపు ఉన్నా సరే ప్యాకెట్ ఆల్రెడీ ఉంటుంది కదా, దాంట్లోంచి తీసుకొని మీరు వాడినా కూడా పర్వాలేదు. మీరు ఏం చేస్తారనంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్, అది కూడా గాజు గ్లాస్ లో వాటర్ తీసుకోవాలి. గాజు గ్లాసుల వాటర్ ఒక అర గ్లాస్ తీసుకోండి.
తీసుకొని దాంట్లో మీరు ఏం చేస్తారనంటే మీ కోరికని మీరు ఏదైతే ఒక కష్టం ఏదైనా సరే ఫస్ట్ కోరికని అనుకునేటప్పుడు అక్క మేము రెండు మూడు కోరికలు చెప్పుకోవచ్చని కూడా అందరికీ ఉంటుందండి. ఎందువల్లంటే మనకున్న సమస్యలు అటువంటివి. అందువల్ల ఒక కోరిక తీరిన తర్వాత మరో కోరిక అడగడం అనేది మనకు కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఒక కోరికని గట్టిగా సంకల్పం చేసుకొని అమ్మా ఈ కష్టం నాన్నో చాలా బాధపడుతుంది తల్లి ఈ కష్టం నుంచి బయటపడవేయి అని చెప్పి మనం కోరుకుంటూ ఆ స్పూన్ని అంటే మూడు స్పూన్ల కల్లుప్పుని ఆ వాటర్లో వేయాలండి. ఫస్ట్ ఒక స్పూన్ వేయండి, ఫస్ట్ కొంచెం కలపండి, కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్, కలుపుతూ మళ్ళీ ఇంకొక స్పూన్ కల్లుప్పుని వేయండి, అలాగే కొంచెం కలపండి, అలాగే ఇంకొక స్పూన్, అలాగే మూడు స్పూన్ల కల్లుప్పుని ఆ వాటర్లో వేసి కలుపుతూ మనం అనుకున్న కోరికని మన కష్టాన్ని అమ్మతో చెబుతూ ఇప్పుడు నేను ఒక మంత్రాన్ని చూపిస్తానండి. ఆ మంత్రాన్ని ఆ కల్లుప్పు కరిగేంత వరకు కూడా మీరు ఆ మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్. నిజంగా స్పూన్తో కలుపుతూ అండి, కలుపుతూ ఉంటే కనుక వెంటనే కరిగిపోతుందండి. అక్క నేను చాలాసేపు ఒక అరగంట నుంచి నేను చేస్తున్నాను, ఒక గంట నుంచి చేస్తున్నాను, నాకు కల్లుప్పు కరగలేదక్క, ఏం చేయాలని అనుకున్న వాళ్ళు మీరు సాధ్యమైనంత వరకు 108 సార్లు కల్లుప్పు కరిగేంత వరకు కూడా మీరు గట్టి సంకల్పం చేసుకొని అనుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా కరుగుతుందండి. కరగలేదని బాధపడాల్సిన అవసరం లేదు, మీరు ప్రయత్నించండి. ఇప్పుడు నేను చూపించే ఈ మంత్రాన్ని మీరు అనుకుంటూ చేయాలండి. ఆ మంత్రం ఏంటి అనంటే ఓం శ్రీం కార్యసిద్ధి స్వరూపిణి శ్రీం, ఓం శ్రీం కార్యసిద్ధి స్వరూపిణి శ్రీం అనే ఈ మంత్రాన్ని అనుకుంటూ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఉప్పు అంతా కరిగిపోతుందండి. కరిగిపోయింది అని అంటే కనుక మీ కోరిక ఏదైతే మీ కష్టం ఉందో అది ఆ రోజుతో తీరిపోయినట్టే అండి. కరిగేంత వరకు కూడా ఆ రోజు రాత్రి మీరు ఒక 8 గంటలకో 9 గంటలలోపు చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాతైనా చేసుకోవచ్చు, ముందైనా చేసుకోవచ్చు, మీరు ఆ టైంలో చేయడానికి ప్రయత్నించండి. ఇంకా అలాగక్క మేము ఎంత చేసినా కూడా కరగలేదు, ఇంకా కొంచెం అడుగున ఉండింది అని అంటే కనుక తెల్లవారులోపు కరిగిపోతుందండి. కలిపిన తర్వాత ఆ గ్లాసుని రాత్రి అంతా కూడా ఏ రోజైతే మీరు చేస్తారో ఆ రోజు అంతా కూడా అక్కడే ఉంచండి. ఉంచేసి అమ్మవారి ముందే చేయాలని ఏమీ లేదండి. మీరు మామూలుగా ఎలాంటి సమయంలో ఉన్నవాళ్ళైనా సరే మీరు చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇలా చేసిన తర్వాత కొంచెం ఉప్పు కరగలేదనుకోండి, అది తెల్లవారుజామున ఏం చేస్తారంటే మామూలుగా సింక్లో పారబోసేయండి, నీళ్లు తిప్పేసేయండి. అంటే బాగా ఇంట్లో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, ఒకవేళ కరగకపోవచ్చు, అలాగా మీరు మళ్ళీ ఇంకో రోజు కూడా చేయడానికి ప్రయత్నించండి. అంటే అండి ఉప్పు కరగకపోతే అలా చేయండి, కరిగిన వాళ్ళు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ కోరిక అనేది తెల్లవారిలోపు ఈ 3 స్పూన్ల ఉప్పు అనేది కరిగిపోతే కనుక మొత్తం నెగిటివిటీ అంతా కూడా పోయి అమ్మవారు నిజంగా మీ కష్టాన్ని తీరుస్తాను అని చెప్పి చెబుతున్నారు అని అంటే ఇది 100% జరుగుతుందండి. ఖచ్చితంగా మీరు ఒకసారి చేసి చూడండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవండి. నమస్తే. జై వారాహి.